ఎమ్మెల్యే అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజులకే తెలుగుదేశం ఓటు పెట్టబెడ సర్దుకొని పారిపోయినారు. ఒరే చిక్కిందిరా అధికారం సిద్ధార్థ రెడ్డి గారికి, ఒరే దొరికినామంటే కోడి పిల్లలు ఎక్కడ ఎక్కపోతా. కానీ 10 రోజులు తిరగకముందే ఎవడైతే అధికారులు మా పైన కేసులు పెట్టినారో, ఎవడైతే అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో, వాళ్ళని తెచ్చి ఇదే నందికొట్కూరులో పోస్టింగ్లు వేసినారన్న, వాళ్ళని తెచ్చి ఇదే నందికొట్కూరులో పోస్టింగ్లు వేసినారు. ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీకి అంకిరెడ్డి అని చెప్పి ఒక ఆయన మున్సిపల్ కమిషనర్ చేసినారు. ఆయన ఈరోజు ఎక్కడ ఉన్నారో తెలుసా, ఉద్యోగానికి రాజీనామా చేసి పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తా డోన్లో. అటువంటి వాళ్ళని ఎంతో మందిని నందికొట్కూరుకు తీసుకొని వచ్చి ప్రతిరోజు ఇబ్బందులు పెడుతుంటే ఒక సీఎం వచ్చినాడు నా ఇంటికాడి వచ్చి, అన్నా నువ్వే ఫలానా రాజకీయ నాయకుడిని కలిసినాపో, నువ్వే ఫలానా రాజకీయ నాయకుడిని కలిసినాపో, నీ పైన ఉన్న కేసులన్నీ తీపిస్తావు అన్నాడు. ఒరే నాకు నచ్చకుంటే, ప్రజలకు కీడు చేస్తే, ప్రజలకు హాని తలపెడితే నా కుటుంబాన్నే లెక్క చేయలే నేను, నా శత్రువుని లెక్క చేయలే నేను, పెద్ద పెద్ద మంత్రిని లెక్క చేయలే నేను, హాస్పిటల్ పోలీసాడు ఎంత నాకు గంట టైం ఇస్తే నా వారంతో వారు ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతారా. కానీ మనం పంపించాల్సిన అవసరం లేకుండా వాడే పోయి ఇరుక్కునే అడ్డంలో వాడే పోయి ఇరుక్కొని వాడే సస్పెండ్ అయ్యాడు. అటువంటి నాయకులందరూ తెచ్చి నందికొట్కూరులో వేసి నందికొట్కూరులో ఇబ్బంది పెట్టినారు. ఈ రోజుకి కూడా ఇంటి పట్టాలు కావాలని కొట్లాడుతున్నారు, 98 జీవో కింద ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నారు, కేసు రోడ్డు వేయాలని కొట్లాడుతున్నారు, నిత్తూరుకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కొట్లాడుతున్నారు, మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కొట్లాడుతున్నారు, మా పంటలకు సాగునీరు కావాలని కొట్లాడుతున్నారు, నందికొట్కూరులో తాగునీరు కావాలని కొట్లాడుతున్నారు. ఇన్ని సమస్యల పైన అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారికి నేనిస్తుంటే మీ నందికొట్కూరులో మాత్రం ప్రోటోకాల్ కోసం కొట్లాడే పనికి మాలో పడారు. పనిచి తప్పుడు ప్రచారాలు తప్పుడు కూతాడు. ఏంటి కదా తప్పుడు ప్రచారాలు అంటే, ఈ వయసులో ఏమన్నా ఉద్రేమని చెప్పాను పట్టుకుంటా. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కలుపుకొనే పోతున్నారు కదా. ఎంతో మంది ఎస్సీలు వాళ్ళ ఇళ్లకు ప్రేమగా పిలిచి నాకు కూడు పెడుతున్నారు కదా. అటువంటి తరుణంలో ఇంత ప్రేమ ఉన్న ఈ నియోజకవర్గంలో, అంత ప్రేమ ఉన్న ఈ నియోజకవర్గంలో సిద్ధార్థ రెడ్డి గారు దళిత ఎమ్మెల్యేకు అవమానపరిచినాడని చెప్పి రాష్ట్రం అంతా ఊదరగొట్టినారు నా ఈ ఎదవాడు. ఒక్కటే మాట చెప్తానా, గుండెల మీద చెయ్యేసుకొని ఒక్క నిమిషం ఆలోచన చేయండి. గడిచిన 5 సంవత్సరాలు, పోయినసారి ఎన్నికల్లో ప్రతి గడప తిరిగిన, ప్రతి ఊరికి వచ్చిన, ఒక్కొక్క ఊర్లో 10-10 మీటింగులు పెట్టిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగిన, ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని అడిగిన, కానీ అధికారం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ గ్రామాలకు నేను ఒక్కసారైనా వచ్చినా, మీ గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో ఒక్కరోజైనా పాల్గొన్నానా, ఏ రోజైనా ఎమ్మెల్యే వచ్చినప్పుడు అదే కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ ఎమ్మెల్యే యొక్క హక్కులకు బలం కలిగించినానా? రాలే. రాకుంటే ఏమో సిద్ధార్థ రెడ్డి కలపడ్డంలే, వస్తే ఏమో ఎమ్మెల్యే ప్రోటోకాల్ కి ఆటంకం కలిగించినానని మాట్లాడుతున్నారు. నేను మహా అంటే 10 కార్యక్రమాలకు అటెండ్ అయితా అయ్యిందా? ఆ 10 కార్యక్రమాలకు కూడా ఎందుకు అటెండ్ అయినా తెలుసా? నేను నిత్తూరుకు అనిల్ కుమార్ యాదవ్ గారిని పిలుచుకొని వచ్చిన. దేనికోసం పిలుచుకొని వచ్చిన? ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి. అన్నా నువ్వు ఒక్కసారి వచ్చి మా నిత్తూరు మండల పరిస్థితి చూస్తే నువ్వు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఆయనను మిత్తూరుకు తీసుకొచ్చిన తప్ప నాకేదో హోటళ్లకు పోజులు ఇవ్వాలనో, సోషల్ మీడియాలో పెట్టుకోవాలనో, విలేకరులకు పోజులు ఇవ్వాలనో ఉద్దేశం నాకు లేదు. మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని వచ్చిన, నందికొట్కూరుకి ఎందుకు పిలుచుకొని వచ్చిన? నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ ఉన్నా కాబట్టి, 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించిన కాబట్టి వాటి ఓపెనింగ్లకు ఆర్కే రోజా గారిని పిలుచుకొచ్చిన తప్ప వేరే ఒక 5 నుంచి 10 కార్యక్రమాలకు తప్ప ఏ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే. ఆ 5 కార్యక్రమాలు 10 కార్యక్రమాలలో కూడా శిలా ఫలకాలలో ఎమ్మెల్యే పేరు ఉంది, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను పిలిచినారు. కానీ మనకేం కావాలా? సానుభూతి కావాలా, సింపతి కావాలా? అయ్యో పాపం ఎమ్మెల్యేని ఎవడు పిలిచలేదని అనుకుంటే
మళ్ళా ఒకసారి మీరు టికెట్ అడగచ్చు అని చెప్పి ఒక జాలి సృష్టించుకొని ప్రజలను నమ్మియాలని అనుకున్నారు. ఏం తిక్కువల్ల ప్రజలు ఏమన్నా. నిన్న రాగా మొన్న చింతలపల్లిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఒక రోడ్డు వేసి ఆ రోడ్డుకు ఒక శిలాఫలకం పెట్టుకుంటే దాంట్లో ఎమ్మెల్యే పేరు లేదు, ప్రోటోకాల్ ప్రకారం ఎవరి పేరు లేదు, ఎందుకన్నా ఎవరు మాట్లాడలే, కుల సంఘాలు ఎందుకన్నా ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే అంటే శివానందరెడ్డి కాడ, గౌరవంకర్ రెడ్డి కాడ, బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి. సిద్ధార్థ రెడ్డి దగ్గర ప్రజల ప్రేమ తప్ప డబ్బు లేదు. ప్రోటోకాల్ 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 అని అంటున్నారు. 2014లో ఇక్కడ ఐజే గారు ఎమ్మెల్యే అయినప్పుడు లభ్యవెంకట స్వామి గారు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్గా ఎవరుండాలా? లభ్యవెంకట స్వామి గారు ఉండాలి. ప్రతి శిలాఫలకంలో పేరు ఎవరిది ఉండాలా? లభ్యవెంకట స్వామి గారు ఉండాలి. కానీ ఏం అధికారం ఉందని చెప్పి శివానందరెడ్డి పేరు వేశారు ప్రతి శిలాఫలకంలో? ఆ రోజు మంది కొట్టుకు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఏ ఒక్క బయట సమయంలో మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే శివానందరెడ్డి దగ్గర హైదరాబాద్ నుంచి ఎత్తుకొచ్చిన మూటలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే వాళ్లకు వీళ్లకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి. నాకేమొస్తుందన్నా, మీరందరూ సంతోషంగా ఉన్న రోజున, మీరందరూ స్వేచ్ఛగా ఉన్న రోజున, మీ పనులన్నీ సక్రమంగా అయిపోయిన రోజున సిద్ధార్థ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? బయట వేరే జీవితం లేదా? వేరే ప్రపంచం లేదా? 20 సంవత్సరాల వయసు ఎప్పటి నుంచి ఇదే రాజకీయంలోనే బతుకుతారు? పొద్దున్న లేచేప్పటి నుంచి తప్పుడు ప్రచారాలు. ఎంత తప్పుడు ప్రచారాలు రా అంటే ఈయననే ఉంటారు వేదిక పైన, ఆయన సింగారం రంగా అని ఉన్నాడా? సింగారం రంగా వైఎస్ఎల్పిపి కొత్తపల్లె మండలం ఏడన్నాడు? కారులో ఉన్నాడా? నా ముందర ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఒకరోజు కూర్చొని ఉంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు. నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినా, నేనే డబ్బులు కట్టినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఈ మనిషి బతకడు అన్నారు. చాలా రోజులు అయిపోయింది. నందికొట్టుకూరు తాలూకాలోని ప్రతి ఊర్లో ఒరే సింగారం రంగది సిద్ధార్థ రెడ్డి తలగా వెళ్ళగొట్టాడంట్రా. సింగారం రంగ ఏదో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ కొట్టి సిద్ధార్థ రెడ్డి తలగా వెళ్ళగొట్టాడంట్రా. రేపు ఎల్లుండో చచ్చిపోతాడంటారా అని నియోజకవర్గం అంతా ప్రచారం లేపినారు. ప్రతి గ్రామంలో ప్రచారం లేపినారు. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పినారు, అన్న ఇక్కడ చాలా తప్పు తప్పుగా మాట్లాడతారన్నా, నువ్వు దీన్ని ఖండించాలా అంటే, రే ఎవరేం మాట్లాడద్దంట్రా, మనం ఏదైనా తప్పు చేస్తే కదా మాట్లాడాల్సింది, మనం ఏ తప్పు చేయాలో మనం ఎందుకు మాట్లాడాలి రా అని. ఒక 3 రోజులు ఉంటేనే ఒక విలేకరి పేపర్ చేసినాడు. ఏమని? రియల్ ఎస్టేట్ దందాలే దీనికి కారణమా, సిద్ధార్థ రెడ్డి తలకాయ వగల కొట్టినాడా అని. నాకు అర్థం కాలే విలేకరులు వేయడం ఏంటి, ఇది చర్చ జరగడం ఏంటి. నేను అప్పుడే దేవుడికి మొక్కినా, దేవుడా మా రంగం ఎట్టదిరి కోలుకొని బయటికి రావాలా, లేదు ఈయనకేమన్నా అయితే ఇది కూడా నా అకౌంట్ లో వేసేటట్టున్నారు వీళ్ళు. దేవుడా దేవుడా ఆయన కోలుకొని తొందర రావాలి దేవుడా అంటే అదో వచ్చినాడు. ఆయన కోలుకోవాలని కోరుకునే తర్వాత పాపం కోలుకున్నాడు. కోలుకునే తర్వాత తల పగలగొడితే ఇచ్చే ట్రీట్మెంట్ కి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే వచ్చే ట్రీట్మెంట్ కి తేడా ఉండదా? ఖచ్చితంగా ఉండదు. ఈయన కోలుకొని ఈ రోజు నా పక్కన నిలబడుకున్నాడు కాబట్టి ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా, లేకుంటే మేము తల పగలగొట్టినాడా అని ప్రపంచానికి చెప్పడానికి ఒక నిజం నా పక్కన ఉంది. అదే ఏమన్నా అయ్యింటే ఆ తప్పు పేరు కూడా నాకే కదా, ఆ చెడ్డ పేరు కూడా నాకే కదా. ఈ ప్రచారం చేసేవాడు ఎవరో నాకు తెలుసు, విలేకరుకు డబ్బులు ఇచ్చి రాయిపించింది ఎవరో నాకు తెలుసు, వాడు ఏ పీపుల్ కాడ కూర్చుంటారో నాకు తెలుసు. నేను ఏమైనా చేయాలనుకుంటే నాకు ఒక నిమిషం పనేది నాకు తెలుసు. కానీ కాలాలు మారినాయి, వ్యవస్థ మారింది, మనుషులు మారినారు, జీవనం మారింది, జీవన విధానం మారింది. దానికోసం అని చెప్పి నేను ఇంత పద్ధతిగా వివరిస్తుంటే కూడా, ఇంత పద్ధతిగా వివరిస్తుంటే కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంత పనికిమాలిన వాళ్ళు అన్న రాజకీయ నాయకులు అంటే, అదో ఈ పక్క వాడు ఒకడు కూర్చొని పాపం వీడియో తీసాడు, వాని ఇంట్లో బాంబులు పెట్టి, వాని ఇంట్లో 22 బాంబులు పెట్టి మళ్ళా మీడియా ముందుకు వచ్చి వాళ్ళే ఏడుస్తారు. మీరు ఇంట్లో పాపం 22 బాంబులు, రేపు పాపం వాడి ముఖం బాంబు చుట్టే ముఖం మీద రాండి.
22 బాంబులు పెడితే ఒక సామాన్యుడు, ఒక అమాయకుడు, ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి ఇంట్లో 22 బాంబులు పెట్టి మళ్ళా వాళ్ళ పోలీసులకు కంప్లైంట్ పెట్టి కేసులలో ఇరికేయాలని అనుకుంటుంటే, నేను జగన్ సార్ని కానీ అధిష్టానాన్ని కానీ కోరుకునేది ఒక్కటే సార్, నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పినా అది మీరు నా వ్యక్తిగత సమస్య అనుకుంటున్నారు. నేను ఏ రోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినా అది నా వ్యక్తిగత సమస్య కాదు సార్, ఇక్కడ ఉన్న వేల మంది ప్రజల సమస్యలే మాట్లాడినా తప్ప నా వ్యక్తిగత సమస్యలు ఎప్పుడైనా మాట్లాడేది. అందరు రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, నా దగ్గర ఒక 10 రూపాయలు సంపాదిస్తే, ఒక 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక 8 రూపాయలు మీకోసమే ఖర్చు పెడతా అని అందరు చెప్తా ఉంటారు. కానీ నేను మీకు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకోండి, నేను 10 రూపాయలు సంపాదిస్తే 15 రూపాయలు ఈ నియోజకవర్గం కోసం నేను ఖర్చు పెడతానా? నేను ఖర్చు పెట్టడానికి కూడా కారణం ఏమరా అంటే మీ ఓట్ల కోసమో మీ మొప్పు కోసమో కాదు. ఏ రోజైనా నేను మీ ఊరికి వస్తే అరే సిద్ధార్థ రెడ్డి వచ్చినాడు, మా పిల్లోడు వచ్చినాడు రా అని చెప్పి మీ ఇంటికి పిలిచి మంచినీళ్ళు ఇచ్చినా చాలని అనుకుని బతికేదే మనస్తత్వమే. లేక నేను రాజకీయ కోణంలో ఎప్పుడు కూడా ఏది ఆలోచన చేయాలి. వీళ్ళు అనుకుంటుంటారు శిలా పథకంలో నా పేరుండాలా, ప్రోటోకాల్లో నా పేరుండాలా, పేపర్కు నా ఫోటో రావాలా, ఎక్కడికి పోయినా నన్నే ముందు పెట్టాలా, ఆ మనస్తత్వం నాకు లేదన్న. రాష్ట్రంలో 20 కొట్టుకు రోగాలు శ్రీకాకుళం మీద సిద్ధార్థ రెడ్డి గారిని గుర్తుపడతా అంటే నాకేం పడైనా ఈ రోజు నాకంత గుర్తుకు వచ్చింది అంటే దానికి కారణం మీరు తప్ప ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా. ఎందుకు ఇంకొక ముఖ్యమైన విషయం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు అనేటివి కూర్చోవాలి.